అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వర్షిణీ డైరీ మరి ఈరోజు ఈ వీడియోలో మనం దేవీ శరణవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం కదండి ఈ ఉత్సవాలలో భాగంగా తేదీ ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆసువిజ శుద్ధ పంచమి సోమవారం దేవి శరణ్ నవరాత్రులలో ఐదవ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి ఆ జగన్మాత కనకదుర్గమ్మ మనకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారు మరి ఈరోజు పఠించవలసినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఏమిటి అమ్మకు నివేదించవలసినటువంటి నైవేద్యాలు అలాగే అమ్మ యొక్క ఆవిర్భావ కథ వీటన్నింటినీ సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి మరి అంతకన్నా ముందుగా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా తేదీ ఏడు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ మనకు మహాచండి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారండి కవచాలంకృత దుర్గాదేవి అలంకారానికి బదులుగా మహాచండి అలంకారంలో ఆ కనకదుర్గమ్మ మనకు దర్శనమివ్వబోతున్నారండి అయితే ఈ మహాచండి అమ్మ అలంకారం ఆ రూపం ఎలా ఉంటుందంటే అమ్మ మనకు రూపంలోను అలాగే శాంతస్వరూపినిగా కూడాను దర్శనమిస్తారండి ఉగ్రరూపంలో అయితే దుర్గగా శ్యామగా చండిగా చండికగా కాళిగా మనకు దర్శనమిస్తారండి అదే శాంత స్వరూపిణిగా అయితే పార్వతిగా భవానీగా కాత్యాయనిగా గౌరిగా ఉమాగా శాకంబరిగా భవానీగా మనకు దర్శనమిస్తారండి మరి ఈ మహాచండీ అమ్మ సింహవాహిని అమ్మ ఆవిర్భావ కథను గనక మనం తెలుసుకున్నట్లయితే పూర్వం నిశుంభులు అనే రాక్షసులు దేవతలు నివసించే స్వర్గమైనటువంటి అమరావతిని ఆక్రమించుకొని ఆ ఇంద్ర సింహాసనాన్ని కూడా తమ వశం చేసుకుని ఇంద్రాది దేవతలను అక్కడి నుంచి వెళ్ళగొడతారు దేవతలందరూ చేసేది లేక ఆ కైలాసవాసి అయినటువంటి ఆ పరమేశ్వరునికి తమ గోడుని విన్నవించుకుంటారు పరమశివుడు జగన్మాత అయినటువంటి ఆ ఆదిపరాశక్తిని వేడుకోమని చెప్పగా దేవతలందరూ కూడాను ఆ ఆదిపరాశక్తిని తమ గోడు విన్నవించుకోగా ఆ జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మగా మహాచండిగా అవతరిస్తుంది ఆమె సౌందర్యానికి ముగ్ధుడు మోహితుడైనటువంటి శుంభుడు ఆ జగన్మాతను వివాహమాడడానికి ప్రయత్నించగా ఆ జగజ్జనని తిరస్కరిస్తుంది అమ్మ తిరస్కారానికి కోపించినటువంటి ఆ శంభుడు తన సేనాధిపతులైనటువంటి చండముండులనే రాక్షసులను అమ్మను హతమార్చమని పంపిస్తాడు ఆ ఇద్దరు రాక్షసులు కూడాను చండీదేవి క్రోధం నుండి జనించిన చాముండి అమ్మ ద్వారా హతులవుతారు వెంటనే శుంభ శుంభనిసింబులు అమ్మను హతమార్చాలి అని ప్రయత్నించగా ఆ అమ్మ చేతిలోనే ఈ శుంభ నిశుంబులు కూడాను హతులవుతారు ఇది చండీ అమ్మవారి ఆవిర్భావ కథ మరి ఈరోజు పఠించవలసినటువంటి స్తోత్రాలు శ్లోకాలు ఏమిటి అని అంటే చండీ దుర్గా సప్తశతీ స్తోత్ర పారాయణ చేసుకోవాలి శ్రీదేవి ఖడ్గమాలను కూడా మనం పారాయణ చేసుకోవాలండి లేదండి మా వల్ల కాదు మేము వీటిని చదవలేము అనుకుంటే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహా చండికాయే నమ అని స్మరించుకుంటూ అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో అర్చించుకొని ఆ అమ్మకి నైవేద్యంగా కట్టె పొంగలిని పులిహోరని పానకం వడపకొని నైవేద్యంగా నివేదన చేయాలి ఈ విధంగా అమ్మను మనం కొలుచుకోవడం ద్వారా మనకు ధైర్యాన్ని విజయాన్ని శక్తిని ప్రసాదించి మనకుండేటటువంటి ఈతి బాధలన్నీ కూడాను అమ్మ తీరుస్తూ ఉంటుంది నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతా చిత్తంతో ఈ దేవీ నవరాత్రులలో ఆ దుర్గమ్మ వారిని మనం నిత్యం కూడాను కొలుచుకుంటూ అమ్మ యొక్క కృపా కటాక్షాలను అందరం కూడా పొందుదామండి మరి ఇదండి ఈరోజు వీడియో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తారు అలాగే చదవలసినటువంటి శ్లోకాలు స్తోత్రాలు అమ్మ ఆవిర్భావ కథ ఏ నైవేద్యాలను నివేదన చేయాలి అనేది మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ వర్షనీ డైరీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్